ప్రతిపాడు శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఈ గెస్ట్ హౌర్లో ఉన్నారు. సార్, మీరు ఫస్ట్ టైం శాసనసభ్యులుగా ప్రజల మన్నన పొంది మొట్టమొదటిగా అడుగుపెట్టారు. అవును. మీరు అసలు ఈ రాజకీయంలోకి రావాలని అసలు మీకు ఆకాంక్ష ఎందుకు కలిగింది సార్? అంటే నేను రాజకీయంలోకి రావాలని ఆకాంక్ష కన్నా నాకన్నా ముందు మా పెద్దవాళ్ళందరూ కూడా, మా కుటుంబం అంతా కూడా రాజకీయ కుటుంబం. మా తాతయ్య గారు పర్వత సత్యనారాయణ మూర్తి గారు ఈ చుట్టుపక్కల గ్రామాలకి బ్రిటిష్ వాళ్ళ టైంలో మున్సిపల్ గారు, వారి కుమారులైనటువంటి పర్వత గుర్రాజు గారు 1955లో ఈ ప్రతిపాడు నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే పెదనాన్నగారు, తర్వాత మా నాన్నగారు మున్సిపల్ గారు, తర్వాత ఇంకో చిన్నాన్నగారు సెవెంత్ ప్రెసిడెంటు, ఓ చిన్నాన్నగారు ఏమో 1994లో ఎమ్మెల్యే, ఇంకో పిన్నిగారు 1999లో ఎమ్మెల్యే, ఇంకొక చిన్నాన్నగారు అబ్బాయి ఎమ్మెల్యే. నేను ఇప్పుడు మా ఫ్యామిలీలో 5వ ఎమ్మెల్యే. మాది టోటల్గా రాజకీయ ఫ్యామిలీ. ఇది దాని చేత మేము చదువుకుందారనే చదువుల కోసం వెళ్ళినా కానీ ఈ రాజకీయ నేపథ్యంలో మేము ఇంకా రాజకీయాలే వంట పట్టినాయి కానీ మాకు చదువులు అయితే వంట పట్టలేదు. విద్యాభ్యాసం 1వ తరగతి నుంచి 6th వరకు కూడా శంకర్ ఎలిమెంటరీ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూలే, 10th వరకు కూడా జిల్లా పరిషత్ హై స్కూల్. అది అయిన తర్వాత మేము ఇంటర్మీడియట్ చదువుకోవడానికి కాకినాడ అమలాపురం వెళ్ళి చదువుకున్నాం, బయటే చదువుకున్నాం. ఆ తర్వాత ఇంకా ధర్మిలా తర్వాత ఇంక మేము చదువుకుంటూ కూడా ఇంక ఈ రాజకీయాలే, ఏదో ఎలక్షన్ వస్తే పెద్దవాళ్ళు కూడా తిరగడం, వాళ్ళు కూడా తిరగడం, ఇదే అలవాటు అయిపోయింది. అయితే నేను బిఫోర్ మ్యారేజే నేను గ్రామానికి వైస్ సర్పంచ్గా కూడా చేశాను బిఫోర్ మ్యారేజే. తర్వాత అన్న కత్తిపూడి ఆంధ్ర బ్యాంక్ ఎఫ్ఎస్సిఎస్ సొసైటీ ప్రెసిడెంటు, జెడ్పిటీసీ, అన్నవరం ట్రస్ట్ బోర్డు డైరెక్టరు, స్టేట్ టెలికామ్ డైరెక్టరు, ఇలా చేసుకుంటూ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా పనిచేశాను నేను. తర్వాత మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాను. పెద్ద కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, అయినా సరే 10,000 ఓట్స్ వచ్చినాయి. అయితే మాదంతా కూడా రాజకీయ కుటుంబం కాబట్టి ఇంక వేరే వ్యాపారాలు కానీ వేరే ఇది కానీ లేదు, వ్యవసాయం రాజకీయం. నాకు ఉన్న దాంట్లో వ్యవసాయం చేయడం, రాజకీయం చేసుకోవడం, ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు. ఇంకా సార్, ఇప్పుడు మొత్తం 4 మండలాలు మీరు, ఫస్ట్ ఐలేశ్వరం మండలం, రౌతులపూడి, శంఖవరం, ప్రత్తిపాడు, ఈ 4 మండలాల్లో మీ యొక్క పాత్ర, మీరు ఎమ్మెల్యేగా, మీరు ఎమ్మెల్యేగా ఛార్జ్ తీసుకున్నప్పుడు అసలు మీరు ఏమేమి డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు సార్? అసలు మీ మోటివ్ ఆఫ్ మేనిఫెస్టో ఏంటి? అంటే ఒకటి సార్, ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి రౌతులపూడి, శంఖవరం, ప్రతిపాడు, ఏలేశ్వరం నగర పంచాయతీ, ఎన్నాట్ల మీద గత నాకు ఉన్నటువంటి రాజకీయ అనుభవాలు, ఎన్నాట్ల మీద ప్రతి గ్రామంలోని ప్రతి పల్లె మీద టౌన్ మీద కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని కాదు, మా పెద్దవాళ్ళు కూడా తిరిగి, ఆనాటి పర్వ సుబ్బారావు ఎమ్మెల్యే కూడా తిరిగి, తర్వాత అందరూ కూడా తిరిగినటువంటి వ్యక్తిని కాబట్టి నియోజకవర్గం అంతా కూడా ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. అలాంటి పరిస్థితిలో నేను మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో, ఆయన దయతో నేను ఈరోజు ఎమ్మెల్యే అవడం జరిగింది. వాస్తవంగా నేను ఎమ్మెల్యే అవుతానని కూడా నేను ఊహించుకోలేదు. అంటే ప్రయత్నం అయితే చేసాం కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్లో పోటీ చేసాం కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ లేని పరిస్థితిలో మనం ఇంకా ఎమ్మెల్యే ఛాన్స్ లేదేమని అనుకున్న పరిస్థితిలో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలను కొని చేసిన పరిస్థితిలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా జంప్ అయిన తర్వాత జగన్ గారే నన్ను ఐడెంటిఫై చేసి, ఇది రాజకీయ ఫ్యామిలీ, వీరి ఫ్యామిలీ నుంచి నాకు మనిషి కావాలని చెప్పి పాపం ఆయన నన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకుని, ఏంటి ప్రసాద్ అన్న, మరి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, నువ్వు పార్టీలో జాయిన్ అవన్నాడు. తప్పకుండా అన్న, నీకు లాంటి గొప్ప పార్టీలో రాజశేఖర రెడ్డి గారు కుమారుడు, నువ్వు రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి విధానం మేమంతా కూడా చూసాం, అలాంటి పార్టీ నువ్వు అలాంటి వ్యక్తికి కొడుకు కాబట్టి నీ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషం, తప్పకుండా జాయిన్ అవుతానని చెప్పి ఆయన నాకు ఏ మాట అయితే ఇచ్చి టికెట్ ఇస్తానని మాట ఇచ్చిన ప్రకారం టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే నా టికెట్ కోసం పాడు చేయడానికి కూడా చాలామంది చాలా ఒత్తిళ్లు చేశారు జగన్ గారి మీద. అయినా సరే నో, ప్రసాద్ అన్న మనకు కావాల్సిన వాడు, మన పార్టీ గురించి పట్టుబడి వచ్చాడని చెప్పి టికెట్ నాకే కేటాయించడం. ఆయన దయవాళ్ళు, ఈ రోజున నేను ఎమ్మెల్యే అయ్యాను అంటే 100కి 100, 200 శాతం, ఎన్ని 100 శాతం చెప్పుకున్నా కానీ జగన్ 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 అయినట్టు పార్టీలోకి ఆహ్వానించేది నాకు ఇవాళ ఎమ్మెల్యే పొజిషన్ లేదనేది నేను నిమ్మసత్యం. ఎప్పటికీ కూడా జగన్ గారే, జగన్ గారు అంతే. సార్, ఇప్పుడు మీరు రీసెంట్గా నిన్నే వచ్చారు అసెంబ్లీ నుంచి, చాలా వాడి వేడి చర్చలు జరిగినాయి ఈ 3 రాజధానుల విషయంలో, చివరాఖరికి ప్రభుత్వం మాట నెగ్గించుకునే తీరుకు వచ్చింది. కానీ అట్ ది సేమ్ టైం ఈ 3 రాజధానుల వల్ల ప్రజలు కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు, దానికి మీరేమంటారు?
మూడు రాజధానులు అనేది చాలా మంచి నిర్ణయం అండి. ఇవాళ ఎవరో కూడా మా ప్రాంతాలు అభివృద్ధి చేయాలని అడగకపోయినా సరే కానీ జగన్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని మూడు ప్రాంతాలు వికేంద్రీకరణ చేస్తూ 13 జిల్లాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. సాధారణంగా వైజాగ్లో క్యాపిటల్ కావాలని వాళ్ళు ఉద్యమాలు చేయలేదు, రాయలసీమలో కోర్టు కావాలని ఉద్యమాలు చేయలేదు. చాలా రాజకీయ పార్టీలని చాలాసార్లు చూశారు, ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్యమాలు చేసేవారు, మా ప్రాంత అభివృద్ధి కోసం ఉద్యమాలుగా చేసి కొంతమంది సాధించుకున్నారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. కానీ ఇక్కడ ఎటువంటి ప్రాంత అభివృద్ధి కోసం పబ్లిక్ కానీ రాజకీయ నాయకులు కానీ ఉద్యమాలు చేయకుండా ఉన్న పరిస్థితిలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 13 జిల్లాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జగన్ గారు ఒక మంచి ఆలోచనతో ఇవాళ అధికారాన్ని వికేంద్రీకరిస్తూ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని ఈ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఏం చేద్దంటే అమరావతి అనే ఒక రాజధాని సృష్టించి ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి అక్కడ ఒక సామాజిక వర్గానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆనాడు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ముందుగా రాజధాని ఎక్కడ వస్తుందో చూసుకుని అక్కడ భూములు కొనుక్కొని కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ వికేంద్రీకరణ అనేది కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చెందకుండా కేవలం అమరావతి ఒకటే అభివృద్ధి చెందితే వాళ్ళు కొనుక్కున్నటువంటి భూములను రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చని మరి గజం 40,000కి 50,000కి అమ్ముకోవచ్చని వాళ్ళ ఆలోచనతో ఈ రోజున అడ్డబడుతూ ఉన్నారు. మేమందరూ కూడా మొన్న అసెంబ్లీ జరుగుతూ ఉంది, 4 రోజులు అక్కడ అసెంబ్లీకి వెళ్ళి వస్తూ ఉన్నాం. ఈ మరి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్ తప్పితే చూపించేటువంటి అడవడం తప్పితే అక్కడైతే ఏం అడవలేదు. అక్కడైతే ఏదో ఈయన కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి ఉద్యమాలు చూసాం, ఏదో టెంట్ వేయించడం, పాపం ముసలివాళ్ళు కూర్చోబెట్టడం, ఏ ఒక్క మగవాడు కూడా టెంట్లో కూర్చోవట్లేదు. నిజంగా ఈ అమరావతికి అన్యాయం జరిగిపోతుందని ఉద్యమాలు చేసే పరిస్థితి ఉంటే వ్యాపారాలు మానేసుకోవాలి, దుకాణాలు క్లోజ్ చేసేసుకోవాలి, వ్యవసాయాలు మానేసుకోవాలి, ఇదే మాకు ప్రాణం అని చెప్పి చేయవలసిన పరిస్థితులు అక్కడ ఎక్కడ కనపడలేదు. ఏదో పాపం ఖాళీగా ఉన్న ముసలిని తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టడం, ఆ కెమెరా వస్తుంది అనేటప్పటికీ కెమెరా ముందుకు రావడం, వచ్చి వాళ్ళు చెప్పవలసింది చెప్పడం, వెళ్ళిపోవడం, ఈ టైప్లో కృత్రిమ ఉద్యమం జరుగుతుంది. కానీ ఇంక వేరే ఉద్యమం అయితే లేదు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు పెట్టారు అంటే అక్కడ ఖచ్చితంగా కొంచెం క్యాపిటల్ అమౌంట్ అయితే కావాలి, అంటే అక్కడ డెవలప్ చేయడం కానివ్వండి, బిల్డింగ్ చేయడం కానివ్వండి, ఖచ్చితంగా అమౌంట్ అయితే కావాలి. సో ఇప్పుడున్న రాష్ట్రం చాలా డిఫిసిట్లో ఉన్నాం మనం. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పుకోవాలంటే సార్, ఏలేశ్వరంలో కానీ అంటే మీ సెగ్మెంట్ తీసుకుందాం, ఓవరాల్ రాష్ట్రం అంది సమస్య ఉంది, పర్టికులర్ మీ సెగ్మెంట్స్ అనే కాదు, ఏలేశ్వరం కానీ, రౌతులపూడి కానీ, ఇంకా రెండు కానీ, వితంతు ఫ్యాంక్షన్ కానివ్వండి, లేదా హౌసింగ్ లోన్స్ కానివ్వండి, ఆ చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంది. సో వాళ్ళకి ఇవ్వకుండా ప్రజలకి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉందంటారా? అంటే ఇప్పుడు దీనివల్ల ఏ ఇబ్బంది ఏం లేదు సార్. ఇప్పుడు మనకి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎలా చేయాలని దానికి కావాల్సిన బడ్జెట్స్ అన్నీ కేటాయించుకుంటూ వెళ్ళిపోతున్నారు జగన్ గారు. ఓకే, ఇవాళ నిజంగా అమరావతినే డెవలప్ చేయాలంటే 100,000,000,000 పైన సీలుకు అమరావతిలో ఖర్చు పెట్టాలి. ఓకే, ఈ 100,000,000,000 అమరావతిలో ఖర్చు పెట్టేస్తే మీరు అన్నట్టు ఈ పథకాలు అన్నీ కూడా పక్కకు పోతాయి. ఓకే, ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఏదైతే ప్రవేశపెట్టి నవరత్నాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేయాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా పక్కకు పోతాయండి. ఏం చేద్దంటే అమరావతిలో మనం ఎంత అభివృద్ధి చేద్దారన్నా అమరావతిలో అనుకున్నంత క్యాపిటల్ అభివృద్ధి చేయలేం. అలాంటి పరిస్థితులు ఏమవుద్దంటే 100,00,000,000 అక్కడ పోసేసే బదులు వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ప్రాంతంలో ఒక క్యాపిటల్ ఒకటి అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో చేస్తున్నారు. ఇక్కడ అమరావతిని కూడా క్యాపిటల్ లేపేస్తామని అంటలేదు. వాళ్ళు ఎలాగ ఫోకస్ చేస్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళు అమరావతి నుంచి రాజధాని లేపేస్తున్నారు అన్నాడు. అమరావతి నుంచి రాజధాని లేపేయట్లేదండి. అమరావతిలో రాజధాని ఉంటూ అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని, అక్కడేమో వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని, మూడు ప్రాంతాలని కూడా ఒక సమతుల్యంతో చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు గారికి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. మరి ఆయన ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను మీ ద్వారా, ఇప్పుడు ఆయనకి ఓట్లేసి ఈ 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది ఒక అమరావతి ఒకటే కాదు కదా సార్, కృష్ణా జిల్లా ఒకటే కాదు కదా సార్, ఉత్తరాంధ్ర వాళ్ళు ఓట్లేశారు, రాయలసీమలో ఓట్లేశారు, మరి డెల్టా వాళ్ళు ఓట్లేశారు, సెంట్రల్ డెల్టా వాళ్ళు ఓట్లేశారు, వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ప్రభుత్వాలు వస్తాయి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినా
తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేసిన వీళ్ళందరికీ ఓట్లు లేబట్టే కదా వచ్చారు. అతను ఎంచేపు కూడా 29 రాష్ట్రాలను శాసించాను, 29 రాష్ట్రాలు నేను ఒక గుప్పిళ్ళలో పెట్టుకుని చక్రం తిప్పాను అన్న వ్యక్తి ఇవాళ జగన్ గారి దెబ్బకి 29 గ్రామాలకు పరిమితం అయిపోయాడు. ఆ 29 గ్రామాలు దెబ్బతే ఎక్కడ కూడా తను బయటకు అడుగట్లేని పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అంటే అమ్మ ఒడి పథకానికి అంత ఫైనాన్స్ చేశారంటే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నుంచి కొంచెం అమౌంట్స్ కన్వర్ట్ చేసి ఇచ్చారు, అది ఎంతవరకు కరెక్ట్? అలా చేసినప్పుడు ఈ విడో ఫ్యాంక్షన్స్ విషయంలో ఈ హౌసింగ్ లోన్స్లో ఎందుకు అలా చేయలేకపోతున్నారు, ఎందుకు ప్రజలకు ఆ ఫ్రూట్స్ మీరు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ఇందులో రెండు మీరు గమనించాలి సార్. ఇవాళ అమ్మ ఒడి అయినా కానీ సార్, ఇంకొక పథకం అయినా కానీ అది టైం బాండ్ పథకాలు అన్నీ కూడా ఓకే. ఆ టైంలో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా అమ్మఒడి అనేది 15,000 రూపాయలు ప్రతి తల్లికి ఇవ్వాలి. ఏ కారణం చేతంటే ఈ యొక్క రాష్ట్రంలో చదువు బాగా చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి పౌరుడు కూడా రేపు భావి తరాలకి భావి పౌరుడిగా పొందాలి అనే ఆలోచనతో అమ్మఒడి అనే పథకాన్ని పెట్టడం జరిగింది. ఆయన మరి పాదయాత్ర చేసినప్పుడు సంవత్సరంన్నర పైపాటు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ పాదయాత్రలో అనేకమైనటువంటి సమస్యలు, ప్రాంతాలు వెనకబడిపోయినటువంటి ప్రాంతాలని చూడడం, చదువు లేకుండా పిల్లలు ఎలాగ పాడవుతున్నారనేది చూడడం, రైతులు పంట పెట్టుబడి పెట్టుకోలేక రైతులు ఎలా బాధపడుతున్నారని తెలుసుకోవడం, వాణిజ్యాలు వర్తక వాణిజ్యాల్లో ఉన్నటువంటి వారు విద్యార్థులు వీళ్ళందరినీ కూడా ఆయన చూసి ప్రతి పథకాన్ని కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే టైం బాండ్లో త్వరగతిని చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నారు. ఆ ఆలోచన చేసేటప్పుడు మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, గత 5 సంవత్సరాల్లోనే కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క సంక్షేమ పథకం చేయకుండా రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసి, డోక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని మోసం చేసి, మరి అక్కచెల్లెళ్ళు బంగారాలు బ్యాంకుల్లో ఉంటే తీసుకొచ్చి మెళ్ళేస్తానని చెప్పి మోసం చేసి, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం చేయకుండా అతను ప్రభుత్వాన్ని వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా డైవర్ట్ చేసి పాడు చేసి, ఇవాళ మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినా సరే కానీ ఎక్కడ కూడా ఖజానాలో ఒక రూపాయి లేకుండా ఖాళీ చేయించేసినటువంటి పరిస్థితులు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఈయన పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ప్రజల కోసమే కదా ఇచ్చిన హామీ అంతా కూడా, ఆయన సొంతానికి ఏం కాదు, ఇచ్చి నెరవేర్చి ప్రజలను సంక్షేమంగా ఉంచాలన్న ఆలోచనతో కొన్ని వ్యవస్థల నుంచి ఫండ్స్ డైవర్ట్ చేసుకోవడంలో తప్పేం కాదు. డైవర్ట్ చేసుకున్నంతట్లోనే ఆ వ్యవస్థలను మూసేసినట్టు కాదు, ఆ వ్యవస్థలని విస్మరించినట్టు కాదు. చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఆఖరి ఎలక్షన్కి 2 నెలల ముందు పసుపు కుంకుమ అని పేరు చెప్పి ఆ ఎస్సీ కార్పొరేషన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి డైవర్ట్ చేసేసి చేసిన పరిస్థితులు కాదు. ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఫండ్ అంతా కూడా ఖర్చు పెట్టకుండా మిగిలిచేసి, మరి కాపు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఫండ్స్ అందరినీ కూడా ఖర్చు పెట్టకుండా మిగిలిచేసి, బీసీ కార్పొరేషన్లో ఉన్న ఫండ్స్ అందరూ కూడా ఖర్చు పెట్టకుండా మిగిలిచేసి, ఎన్నికలు వచ్చినప్పుడు 2 నెలల్లోనే 10 రోజుల ముందు మరి పసుపు కుంకుమ చెప్పి ఫండ్స్ డైవర్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. అది ఇవాళ మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, ఇంకా 4.5 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం నడవాలి. ఎటువంటి ఏ సంస్థ నుంచి ఫండ్ డైవర్ట్ చేస్తున్నా కానీ ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది కాబట్టి సైమల్టేనియస్గా మళ్ళీ వేరే పొద్దు నుంచి వచ్చినప్పుడు మళ్ళీ ఈ ఫండ్స్ని మళ్ళీ వాళ్ళకి జమ వేసే అవకాశం ఉంది. కానీ ఆఖరి నిమిషంలో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం లేదు. అంచేత ఫండ్స్ డైవర్ట్ అనేది సర్వసాధారణం. ఇప్పుడు ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ని బట్టి ప్రభుత్వాన్ని అభివృద్ధి పథకం తీసుకెళ్ళడం కోసం మార్పులు చేర్పులు చేసుకోవడంలో తప్పేం. అదే సార్, ఇప్పుడు నేను ఏలేశ్వరం నెక్స్ట్ శంఖవరం సెంటర్లో కొన్ని సెంటర్లో మేము ప్రజల వాయిస్ తీసుకున్నాం సార్. ముఖ్యంగా ఏలేశ్వరం వచ్చేసరికి నేయిల్పేటలో కానీ కొంచెం ఫిషర్మెన్ కమ్యూనిటీలో అమ్మ ప్రభుత్వం ఎట్లా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి మీ భావన ఏంటి అంటే అంతా బాగుంది కానీ మాకు వచ్చే ఫ్రూట్స్ అంటే మాకు వచ్చే మా భర్త చనిపోయింది ఇన్ని సంవత్సరాలు అవుతుంది, లేదా నాకు ఈ ఇల్లు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మాకు ఏమైనా ఇస్తే బాగుంటుంది కదా అన్న ఫీల్లో కొంచెం గవర్నమెంట్ మీద నెగిటివ్ పడుతుంది సార్. దాన్ని మీరు ఒపీనియన్ చెప్తారు ప్రజలకి అంటే ప్రభుత్వం గత ప్రభుత్వంలో హౌసింగ్ అని పేరు చెప్పి మంజూరు లేకుండా కూడా శాంక్షన్ లేకుండా కూడా కొంతమందికి ఇళ్ళు ఇచ్చి కట్టేసుకోమని చెప్పడం జరిగింది. ఓకే, వారందరికీ కూడా నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఊరు తిరుగుతున్నాను, తిరుగుతున్నప్పుడు నాకు కూడా ఎదురవుతూ ఉంది. ఓకే, ఎమ్మెల్యే గారు మేము ఇల్లు కట్టుకున్నాం బిల్ రాలేదని. ఓకే, ఎప్పుడు కట్టుకున్నారమ్మా, ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా ఎవరికి ఇల్లు ఇవ్వలేదు కదా, అన్నీ కూడా రేపు ఉగాదికి నుంచి ఇస్తారనుకుంటున్నాం కదా అంటే, లేదు ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం ప్రభుత్వంలో మమ్మల్ని కట్టేసుకోమని బిల్లులు చేసేస్తామని చెప్పి
ఆ ఒక 3-2 సంవత్సరాల క్రితమే మేము ఇల్లు కట్టేసుకున్నాం. ఓకే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక రూపాయి రాలేదండి అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ గత ప్రభుత్వంలో మంజూరై ఉండి సగం బిల్లు పడి పూర్తిగా బిల్లులు పడినటువంటి వ్యక్తులను కూడా ఒక లిస్టు తయారు చేసుకుని వీళ్ళందరికీ కూడా తిరిగి బిల్లులు చేయడం కోసం ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి. అలాగే నూతనంగా గృహాలు కూడా ఇవ్వడానికి కూడా మరి 25 లక్షల ఇళ్ళు ఈ మన ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నారు. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అది ఉగాది నుంచి హౌసింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ స్టేట్. ఓకే. అలాగే మన రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలి, స్థలం లేనటువంటి వాటికి స్థలం ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏ పని పెట్టకుండా ఓన్లీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఎక్వైర్ చేసి ప్రతి ఒక్కడికి స్థలం ఇవ్వడం కోసం తలమూలకలే ఉన్నారు. రేపు ఉగాదికి ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ స్థలం ఎక్కడైతే అందుబాటులో ఉందో అందుబాటులో ఉన్నటువంటి ఏ గ్రామంలో ఎంతమంది అయితే పేదవారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వడం, ఇచ్చినటువంటి ప్రతి స్థలానికి కూడా ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వంలో మోసం చేసి శాంక్షన్ లేకుండా ఇచ్చేసినటువంటి ఇల్లు కూడా బిల్లులు కూడా రేపు ఉగాది నుంచి ఒకరికొకరికి కూడా బిల్లులు కూడా పడితే అన్నీ కూడా జియో ట్యాగ్ చేయడం జరిగింది. ఈ 6 నెలల్లో గ్రామంలోనే ఈ 6 నెలల టైంలోనే కొంత ఈ అమ్మ ఒడి రైతు భరోసా నాహీ బ్రాహ్మణులకి విడో ఫెన్షన్స్ ఆటోలకి తర్వాత సేనాపతులకి అంటే మన బట్టలు నేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఇచ్చే స్కీమ్స్ అన్నీ ఒకటి ఒకటి అవుతూ ఉన్నాయి. ఈ హౌసింగ్ స్కీమ్ కూడా అవుతుంది త్వరలో. ఈ హౌసింగ్ స్కీమ్ కూడా ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్లో ఉన్నటువంటి లోపాలు కూడా తప్పకుండా సరిదిద్దుతారు. మీరు ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళిన వ్యక్తిగా కాకుండా సార్ ఆశ్చర్యపోయాం సార్ ఎక్స్పీరియన్స్గా మాట్లాడుతున్నారు ఈయన. అసలు ఏమాత్రం మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు సభాపతి గారు కొత్త అయిన కదా ఆయనకి ఇద్దాం అన్నప్పుడు మీరు కొత్త అయినా ఏమాత్రం బిహేవ్ చేయలేదు. ఈ యొక్క ఎనర్జీ మీకు ఎవరు ఇచ్చారు సార్ అంత పొటెన్షియల్ మాట లోపల? అంటే ఒకటి మీరు గమనించాలి, నేను శాసనసభ్యుడిగా ఇది మొట్టమొదటిసారి ఎన్నికవడం వాస్తవం కానీ శాసనసభ్యుడిగా మొట్టమొదటి ఎన్నికైన కానీ రాజకీయాల్లో ఇదే మొట్టమొదటి కదా. లోపల మాట్లాడాలి సార్, అంతమంది మీద మాట్లాడాలంటే మీకు ఆ ఉండాలి కదా, అంటే ఆ రాజకీయ వెనకాల ఉంది కాబట్టి. ఇవాళ శాసనసభ్యులు అడుగు పెట్టడం అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. నేను ఇందాకే చెప్పాను, ఇవాళ నేను శాసనసభ్యులు అడుగు పెట్టానంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 5 కోట్ల మందిలో శాసనసభకి ఎన్నికైంది 175 మంది. 175 మందిలో నేను ఒక్కడిని ఈ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి. నీ 175 మంది శాసనసభ్యులు అడుగేయడం అంటే అది ఒక అదృష్టం, పూర్వజన్ సుకృతం. నాకైతే జగన్ సుకృతం, జగన్ గారి భిక్ష అంతే, ఇంకందులో మోమట్లేదు. ఇంక ఇందులో నో డివియేషన్. ఓకే. చేదంటే నన్ను కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి 10,000 ఓట్లు తెచ్చుకుని నాకు ప్లేస్మెంట్ లేని పరిస్థితిలో జగన్ గారు స్వయంగా పిలిచి ప్రసాద్ అన్న రాని పిలిచి నన్ను పిలిపించుకుని ఇంటి దగ్గరికి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని నా భుజం ఎచ్చేసి నీకు మంచి భవిష్యత్తు ఉంది, నిన్ను నేను ఎమ్మెల్యేగా నీకు టికెట్ ఇస్తున్నాను, నువ్వు గెలుస్తావు అని చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. ఏ నాయకుడు అలాగ పిలిచి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నా అని చెప్పి మా కుటుంబాన్ని గుర్తించి పర్వత అనే సర్నేమ్ను గుర్తించి పిలిచి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఏ పార్టీలు ఉన్నాయేమో చూపించండి, ఒక్క జగన్ గారి దగ్గర ఉంది. ఆయనకి నచ్చిన మనిషి, ఆయన ఎవరైనా అభిమానం ఉంటే పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకుని టికెట్ ఇవ్వడం. ఇవాళ కూడా 7 నెలల పరిపాలన మేము చూస్తున్నాం కదా, ఎక్కడ కూడా ఎప్పుడు ఎన్నికలకు ముందు ఎలాగైతే మా మీద ప్రేమ అభిమానాలు అనురాగాలు చూపించాడో అదే పద్ధతిలో ఈరోజు కూడా ఏ పని అడిగినా సరే కానీ, ఏ ఉత్తరం పట్టుకెళ్ళినా సరే కానీ, ఏ లెటర్ పట్టుకెళ్ళినా సరే కానీ ఆప్యాయంగా దగ్గర తీసుకుని ఏంటి ప్రసాద్ అన్న దూరంగా ఉన్నా సరే కానీ ఎమ్మెల్యేలు దగ్గర పిలుచుకుని ఏంటి మీకు ఏంటి పనులు ఏంటని చెప్పి అన్ని పనులు కూడా చేసి పెడతా ఉన్నారు. ఇవాళ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు అన్నీ కూడా చాలా చక్కగా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. అంటే నా లక్ష్యం ఒకటే సార్, సార్ ప్రభుత్వ పథకాలు ఒక నా నియోజకవర్గానికే కాదు అన్ని నియోజకవర్గాలకి వర్తిస్తాయి. దాని గురించి అయితే నేను తాపత్రయం పడక్కర్లేదు. ఏంటంటే జగన్ గారు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందియాలి, 60 సంవత్సరాలు నిన్నోళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, వికలాంగులకి పెన్షన్ ఇవ్వాలి, విడోలకు పెన్షన్ ఇవ్వాలి, మరి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, మరి చదువుకుండే పిల్లలకు అమ్మఒడి ఇవ్వాలి, మరి చేనేత మగ్గాలు ఉన్నటువంటి వాళ్ళకి 25,000 ఇవ్వాలి, ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వాలి. ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఒక ప్రతిపాడు నియోజకవర్గాన్ని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకి కులాలు కానీ మతాలు కానీ పార్టీలు కానీ సంబంధం లేకుండా నడుస్తుంది. కానీ నా ఆలోచన ఏంటంటే ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఎట్లాగో జగన్ గారు మన అడిగిన అడగకపోయినా పంపించేస్తారు. మన అడిగి చేయించుకోవాల్సింది ఏంటంటే మాది ప్రతిపాడు మెట్ట ప్రాంతం, మెరక ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ,
ఎక్కువగా ఉంటారు. నేను ఒకటే దృష్టి పెడతా ఉన్నాను, ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో ఉన్నటువంటి అటు ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి సాగర్ కానీ, చంద్రబాబు సాగర్ కానీ, తిమ్మరాజ్ చెరువు కానీ, శంఖవరంలో పెద్దబాబందర్ చెరువు కానీ, మొలగపూడిలో పెద్ద చెరువు కానీ, అలాగే నా నియోజకవర్గం నుంచి వెళ్తున్నటువంటి పుష్కరం కాలువ కానీ, పురుషోత్తంపట్నం కాలువ కానీ, ఈ కాలువలన్నీ కూడా జాగ్రత్తగా అన్ని చెరువులు అభివృద్ధి చేసి మనం రైతుకి నీరు ఇవ్వగలిగితే నా ఎమ్మెల్యే పదవికి సార్థకమైనట్టుగా నేను భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతి రైతుకి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ దీని మీద ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుని జగన్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి, దాన్ని ఆయన తప్పకుండా అన్నీ కూడా పూర్తి చేస్తాను కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు మనసుకు కొంచెం బాధ కలిగే విషయం ఏంటంటే, మీరు దైవంగా భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే ఆయనకి అది కేంద్ర ప్రభుత్వం చేస్తుందా లేకపోతే ఇంకే ఇతరత్ర ఏం జరుగుతుందనేది పెట్టుకుంటే, ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యే రద్దు ఉంది అని చెప్పి ఒక వినికిడి అయితే స్టార్ట్ అయింది, అసలు మీరు దాని గురించి మీరు ఏం భావిస్తున్నారు? మేము దాని గురించి అయితే మా శాసనసభలు ఎవ్వరు కూడా ఆలోచించట్లేదండి. జగన్ గారికి బెయిల్ రద్దు అయినా ఇంకోటి జరిగినా ఆయనకి ఇదేం కొత్త ఏం కాదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వారు కలిసి ఆయన నానా ఇబ్బందులు పెట్టారు, 18 నెలలు జైల్లో వేయించారు, రాష్ట్రం అంతా చూసింది, వచ్చారు, వచ్చి పాదయాత్ర చేశారు, ప్రజలందరినీ ఆకట్టుకున్నాడు, ప్రజలందరూ ఆయన పెట్టిన బాధలన్నీ కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ ఎవరికి ఇవ్వనంత మ్యాండిడేట్, 151 మంది ఎమ్మెల్యేలని, 175 మంది ఎమ్మెల్యేల్లో 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి రాష్ట్రం ఎక్కడన్నా ఉందేమో చూపించమనండి. లేదు, ఎంచేతంటే ప్రజలందరూ గమనిస్తారు. ఇవాళ బెయిల్ రద్దు చేసిన ఒక సీఎం స్థాయి మనిషిని కూడా ఆలోచించుకుంటా, సిబిఐ కోర్టు అసలు మినహాయింపు ఇవ్వలేదు ఎందుకు అంటే, ఆ కోర్టు దగ్గర మినహాయింపు ఎందుకు ఇవ్వలేదు అంటే ఏమంటారు? మరి కోర్టు నియమాలు నిబంధనల ప్రకారం వాళ్ళు ఏదో చేస్తారు, మరి నియమాలు నిబంధనలు మరి వాళ్ళు ఎలా ఉన్నాయనేది మనం చెప్పలేం కదా. కోర్టు చేసే నిర్ణయాన్ని ఎవరు కూడా కాదని అనలేరు, దాన్ని ఇంకో రకంగా ఓకీకరించలేము. కోర్టు నిబంధనల ప్రకారం వాళ్ళు చేసుకుపోతారు వాళ్ళు. సరే, ఇప్పుడు జనసేన నాయకులు బీజేపీ కలయిక రాజకీయ అభివృద్ధి కోసమా లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం అనుకుంటున్నారా? మీరు అది జనసేన పార్టీ గురించి చెప్పుకోవడం కన్నా దాన్ని కొంచెం మన పక్కకు పెట్టేసుకోవడం మంచిది. ఏంటంటే ఎంత మాట్లాడుకున్నా ఈ మీ టీవీలో టైం వేస్ట్ జనసేన పార్టీ గురించి. అది ఒక పార్టీ ఏం కాదండి, మేము ప్రజారాజ్యం చూసాం, జనసేన చూస్తున్నాం. వీళ్ళు ఇంచేపు కూడా ఒకటి గమనించండి, పవన్ కళ్యాణ్ అనేవాడు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు. 5 సంవత్సరాలు కూడా ఎక్కడా తెలుగుదేశం పార్టీ చేసే తప్పిదాలను ఎక్కడా కూడా అతను ఇంత క్వశ్చన్ కూడా చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మెచ్చే పథకాలు, ప్రతి పథకాన్ని కూడా పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా ప్రజలకు అందుతుంటే జీర్ణించుకోలేక 6 నెలల్లోనే ఎన్ని క్వశ్చన్లు వేస్తున్నారనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసినట్టు మోసాలను కానీ దేని కానీ ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్. ఇవాళ జగన్ గారిని ప్రశ్నించినట్టు జగన్ గారి మీద వ్యక్తిగత ద్వేషం అతనికి. జగన్ గారు చేస్తున్నటువంటి పథకాలను చూసి రుచించుకోలేక మాట్లాడుతున్న వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆయన ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నడిపిస్తున్నారని అనుకోవచ్చా? 100% నేను అనుకోవడం కాదు, ప్రజలే అనుకుంటూ ఉన్నారు. అది మీ ఛానల్స్ అన్నీ కూడా అదే అనుకుంటూ ఉన్నాయి, కానీ కొన్ని పెయిడ్ ఛానల్స్ కొన్ని ఇంకో రకంగా చూపించాయి అనుకోండి, దాన్ని మనం ఏం చేయలేము అనుకోండి. దాన్ని 100% పవన్ కళ్యాణ్ అతను ఉనికి ఇంక పార్టీని నడపలేక తట్టుకోలేక ఇంక విలీనం చేసేసినట్టే లేండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకేదంటే మద్దతు అయితే విలీనం అయ్యేటోటి కానండి. ఇంకా బీజేపీ వాళ్ళు పంచను పోయి ఏదో కేంద్ర మంత్రి ఏదో పుచ్చుకుందారని ఆలోచనతో ఉన్నాడు అంతేనండి. ఇంకా అంత మించి వాళ్ళు అంత దూరం పరిగెట్టలేరు. జగన్ గారు పార్టీకి ఏ పార్టీ కూడా పోటీ కాదు ఇవాళ. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నదే చివరాక నెగ్గింది. ఎందుకంటే మొన్న జీవీఎల్ నరసింహారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ 3 రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు, కేంద్ర ప్రభుత్వం అధికారం లేదు అని చెప్పింది. అంటే మీరు మీ విజయాన్ని చాటుకున్నట్టేనా? అవును, జీవీఎల్ గారు ఉన్న వాస్తవం చెప్పారు అది. ఇప్పుడు అందులోకి బీజేపీ ఏదో మాకు మద్దతు ఇచ్చేసిందని కాదు, ఉన్న పరిస్థితి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పరిధి ఎంతవరకు అంతవరకు ఉంటుంది, అది ఇది రాష్ట్ర పరిధిలో చేసుకుంటే పనులు కాబట్టి ఆయన వాస్తవం చెప్పారు, రాష్ట్రంలో చేసుకుంటే పనులు అని చెప్పి చెప్పేశారు. అందులో చెప్పేసినంతలోకి ఏదో కేంద్రం వెనకాల నుండి జగన్ గారు నడిపిస్తుందనే ఆలోచన మటుకు మాత్రం ఎవరు తేవక్కర్లేదు. సార్, మొన్న సభలో మీ తోటి శాసనసభ్యులైనటువంటి శ్రీ కొడాలి నాన్నగారు వారు చాలా స్పష్టంగా అంటే చాలా ఆశాస్పదంగా ఆయన చెప్పడం ఏంటంటే,
అమరావతిలోనే చదివి ఒక్క ఇప్పుడు దాకా అమరావతి ఒకటి అనుకున్నాం కమరాజ్యానికి, ఇప్పుడు అమరావతి కొరకు కాదు విశాఖపట్నంలో కూడా మనకు ఉంది. అక్కడ గీతమ్స్ కాలేజ్, గోల్డ్స్పాట్ మూర్తి గారు ఇవన్నీ ఉన్నారు. చంద్రనాయుడు గారు మనకు చాలా మంచి చేశారు మనకని చెప్పారు, దాన్ని మీరు ఏమో స్పందిస్తారు? ఆయన చెప్పిన తీరు ప్రజలందరికీ అర్థమైంది. అదే సార్, ఏ జగన్ గారి మీద అయితే ఒక కులం ముద్ర వేసి ఒక కులానికి అన్యాయం చేస్తున్నారని వేసినటువంటి ముద్రనే ఇవాళ కొడాల నాని గారు చెప్పిన మాటతో అది పటాపంచలైపోయింది. నిజంగా మాకు కూడా ఈ కొడాల నాని గారు శాసనసభలో చెప్పేంతవరకు కూడా ఆ సామాజిక వర్గానికి అంత అక్కడ అంత ఎస్టాబ్లిష్మెంట్ ఉందనేది, ప్రయారిటీ ఉందనేది మాకే తెలియదు. నిజంగా చెప్పిన తర్వాత కూడా మాకు కూడా ఆశ్చర్యం వేసింది. మరి ఇంకెందుకు ఇంత గోల్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచనలో పడిపోయారు. మరి అయ్యాళ్ళ కొడాల నాని గారు చెప్పింది అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలాగుంటుంది, ఆయన వే ఆఫ్ టాకింగ్ ఎలాగుంటుంది, నేను నాకులా మాట్లాడగలను, ఆయనకిలా మాట్లాడగలను, చాలా ఆశాస్పదంగా చెప్పాడు. అది అంటే మనకు చూసేవాడికి ఏంటంటే ఆశాస్పదంగా ఉంటుంది, కానీ వాస్తవాలు చెప్పాడు, ఫ్యాక్టే చెప్పాడు ఆయన, తప్పేం చెప్పలేదు అని. అంతే కదా, గీతం యూనివర్సిటీ ఎవరిది, మూర్తి గారిది, దసపల్ల రామోజీరావు గారిది, మరి అలాగే అనేకమైనటువంటి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ సామాజిక వర్గానే కదా. ఆయన ఇంకోటి కూడా అన్నాడు, నిజంగా వైజాగ్ పెడితే మన సామాజిక వర్గానికి రెండు రాష్ట్రాలు ఉన్నట్టే అని చెప్పి, రెండు క్యాపిటల్స్ ఉన్నట్టే అని కూడా చెప్పాడు ఆయన. అవును సార్. సార్ ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ గ్రామ వాలంటీర్లు వచ్చారు, విద్య చాలామంది ఉపాధి లేని ఉపాధి కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు ఈ కొత్తగా విడో ఫ్యాంక్షన్స్ కానివ్వండి, కొత్తగా హౌసింగ్ లోన్స్ కానీ పెట్టుకుంటున్నారు కదా సార్, అంటే ప్రజలకు మీరు అంటే మీరు ఇప్పుడు రాష్ట్ర మోసం చూస్తుందని మీరు చెప్పేదంతా, ఇప్పుడు ఈ విడో ఫ్యాంక్షన్స్ కొత్తగా పెట్టిన వాళ్ళకి ఎప్పుడులోగా వాళ్ళకి క్రమబద్ధలో పడతాను అనుకుంటున్నారు, అంటే మీరేం చెప్తున్నారు ప్రభుత్వం? రేపు నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తున్నారండి. ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా 60 సంవత్సరాలు నిండినండి, ఆడామాగ అందరూ కూడా ఫ్యాంక్షన్ పెట్టుకోమని చెప్పడం, ఆన్లైన్లో పెట్టుకోవడం, వీడియోస్ అందరినీ కూడా భర్త కోల్పోయినటువంటి వ్యక్తుల్ని పెన్షన్ పెట్టుకోమంటూ ఆన్లైన్లో పెట్టుకోవడం, వికలాంగులు ఆన్లైన్ పెట్టుకోవడం, అన్నీ కూడా ఆన్లైన్ చేశారు. ఆన్లైన్లో ఎలిజిబుల్ అయినటువంటి అందరికీ కూడా, అన్ని పార్టీల వాళ్ళకి కూడా పెన్షన్స్ ఎలిజిబుల్ లిస్టులు కూడా నిన్న ఎండిఓలకి అందని వాళ్ళందరూ కూడా పంచాయతీలో డిస్ప్లే చేశారు చూసుకోండి అని. అది నెక్స్ట్ మంత్ నుంచి 2,250 రూపాయలు చొప్పున పెన్షన్ నెక్స్ట్ మంత్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతుంది. పాత పెన్షన్లు ఎక్కడ కూడా ముట్టుకోకుండా, కొత్తగా ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయం జరిగి నిజంగా అర్హత ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే ఇవ్వలేకపోయారు వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న 1వ నెల నుంచి ఇవ్వడానికి సిద్ధపడిపోయాను. అంటే మీరు ఏం చెప్తున్నారంటే, ఒకసారి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళని ఎండిఓని అప్లై చేయాలి, లేకపోతే గ్రామ వాలంటీర్లు వెళ్తారా? కాదండి, ఇక్కడ గ్రామ వాలంటీర్ వ్యవస్థ గురించి మీ అందరికీ తెలియదు ఏం కాదు. 50 ఏళ్లకు ఒక గ్రామ వాలంటీర్, ఆ గ్రామంలో ప్రతి కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబంలో పెన్షన్ కావాల్సి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అర్హత ఉన్నవాళ్ళు, హౌస్ వైఫ్స్ కావాల్సి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అర్హత ఉన్నవాళ్ళు, హౌస్ కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అర్హత ఉన్నవాళ్ళు, ఈ నవరత్నాల పథకాలు ఆ 50 కుటుంబాల్లోనే వాలంటీర్ ద్వారా ప్రతి కుటుంబానికి అందేటట్టు ఏర్పాటు చేయడం కోసమే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా చేయడం కోసం పెట్టడం జరిగింది. ఇందులో ఎవరి పాత్ర ఉండదు, వాలంటీర్ వెళ్ళి ఐడెంటిఫై చేసి అధికారులకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అధికారులు అది వాస్తవాలు గమనించి ఎలిజిబుల్లా అనెలిజిబుల్ అని చూసి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఆలోచనతోనే గ్రామ వాలంటీర్ వ్యవస్థ వచ్చిందండి. ఓకే సార్. శాసనమండలిలో నిన్న చాలా బ్లాక్ డేగా మనం మీరు వర్ణించారు, అంటే సిఆర్డీఏ బిల్లు రద్దు చేశారు, అంటే చాలామంది జగన్మోహన్ చెప్పారు ఎస్సీ సోదరులు బీసీ సోదరులకి చాలామందికి మంచి జరగాలనుకున్నాం, అమ్మఒడి పథకం చాలా ఇంకా చాలా చేద్దామనుకున్నాం, కానీ ఆ బిల్లు ఆపి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పాయన చాలా ఆవేశం వ్యక్తం చేశారు, ఆవేదన కూడా వ్యక్తం చేశారు, అసలు ఎందుకు అలా జరిగిందంటే? అదంతా కూడా అండి శాసనమండలిలో మేము కూడా గ్యాలరీ కూర్చొని చూసాం కదండి. ఏ ముఖ్యమంత్రి కూడా మేము కూర్చోవడం వేరు, ఎమ్మెల్యేలు ఏంటంటే ఏం జరుగుతుందని కూర్చొని చూడటం వేరు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఆ శాసనమండలి అంతా కూడా ఆ తెలుగుదేశం మెజారిటీ ఉన్నటువంటి శాసనమండలి, అది ఇతర టీచర్స్ ఇవన్నీ కూడా తీసేయండి, ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ చైర్మన్ చట్టానికి అనుకూలంగా శాసనమండలి నియమ నిబంధనలకు అనుకూలంగా చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ఈయన గ్యాలరీలో కూర్చుని ఇన్స్ట్రక్షన్స్ కళ్ళతోని చేతులతోని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చైర్మన్ తప్పుదో పట్టించాడు. మాకు తెలిసింది ఏంటంటే వాస్తవానికి ఆ చైర్మన్ షరీఫ్ గారు చాలా సీనియర్ మోస్ట్, చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి అని చెప్పారు. ఇంకా చంద్రబాబు నాయుడు ఒత్తిడిని తట్టుకోలేక ఆ
ఆయన ఆఖరిని ఒక నిమిషం చెప్పేశాడు. అంటే చంద్రబాబు నాయుడు పేరెట్టి చెప్పడానికి ఆయన ఇవాళ శాసనమండలి చైర్మన్ అయినా కానీ ఆ పార్టీ నుంచి అపాయింట్ అయినాడు కాబట్టి పార్టీ అధినేత పేరు చెప్పకుండా నేను దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపడం అనేది తప్పే, కానీ నాకున్నటువంటి విశిష్ట అధికారాలని ఉపయోగించి నేను పంపించేయడం జరుగుతుందని చెప్పేసి ఆయన క్లోజ్ చేశాడు. అది మీరు అబ్జర్వ్ చేయండి, ఆ 3 మినిట్స్ వీడియోని మీరు చూడండి. ఆయన చెప్పలేక ఆయన పాపం, ఆయన ఆరోగ్యం ఏమవుతుంది అనేది కూడా అందులో కనబడుతోంది. పాపం అంత పెద్ద వయసు ఆయన అంత టెన్షన్గా చెప్పలేకపోయాడు. ఏ ఇందులో చంద్రబాబు నాయుడు ఇంకో పొరపాటు కూడా చేయించాడు. ఎస్సీలకు కావలసినటువంటి సంక్షేమం కోసం కేంద్రం పంపించిన బిల్లుని అసెంబ్లీలోని శాసనమండలిలోని తీర్మానించి పంపమంటే ఆ బిల్లును కూడా వ్యతిరేకించారు. అలాగే ఇంగ్లీష్ మాధ్యమం మీద పంపిన బిల్లును కూడా వ్యతిరేకించారు. అలాగే ఇవాళ 3 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి, 3 కేంద్రాలు అభివృద్ధి చెందాలి, 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన బిల్లును కూడా ఇవాళ వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపారు. అంటే ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గాన్ని రక్షించుకోవడం కోసం చేశాడు తప్పితే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించలేదు. అలాగ ఆలోచించుంటే ఇవాళ ఎలా జరిగేది కాదు. ఒకవేళ వాళ్ళకి అమ్మ ఇంగ్లీష్ మాధ్యమం మీద ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది ఉంటే సలహాలు ఇవ్వచ్చు, ఇంగ్లీష్ మాధ్యమం మీద ఈ టైప్లో కాదు ఈ టైప్లో పెట్టండి అని. ఎస్సీలకి కావాల్సినటువంటి సౌకర్యాల గురించి ఎస్సీ బిల్లు పెడితే సలహాలు ఇవ్వచ్చు. సలహాలు ఇవ్వకుండా తిప్పి పంపేయడం ఎంతవరకు భయం ఏంటి? పెద్దల సభ అంటే ఏంటి? ఓ సలహాలు ఇవ్వడం కోసం సలహాలు ఇస్తూ దాన్ని అవసరం అనుకుంటే బిల్లు వెనక పంపించి ఈ మాదిరిగా మీరు చేసుకుంటే బాగుంటుందని అక్కడ మేధావులందరూ కూడా సలహాలు ఇస్తే ఆ మాదిరిగా చేసి శాసనసభ నుంచి మళ్ళీ తీర్మానం చేసుకుంటే పరిస్థితి వస్తుంది. అది లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో భూముల్ని కాపాడుకోవడం కోసం ఆయన ఉన్నటువంటి భూములకు ఉన్నటువంటి జనాలు రియల్ ఎస్టేట్ పాడవుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆయన చేశాడు. ఇది 100కి 100, 200% తెలుగుదేశం చేసినటువంటి తప్పిదం, చంద్రబాబు నాయుడు యొక్క మూర్ఖత్వం అంతేనండి ఇదంతా కూడా. సార్ ఫైనల్గా మీ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ సిగ్మెంట్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పుకున్నారు? డైరెక్ట్గా మీరే ప్రజలు చెప్పండి సార్. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు. పాపం ఆయన మహానుభావుడు 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి మరొకసారి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చి విధి వక్రీకరించి 1.5 సంవత్సరాలు అంటే 6.5 సంవత్సరాల్లోనే ఆయన పాపం చనిపోవడం జరిగింది. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి కానీ, వర్తక వాణిజ్య వ్యాపార వర్గాల గురించి కానీ అందరి గురించి ఆలోచించి ఒక దేవుడు అయిపోయాడు ఇవాళ. తర్వాత అంతకు ముందు ప్రభుత్వాలు కానీ, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ ఎక్కడా కూడా ఈ ప్రజల గురించి ఆలోచించలేదు. మరి ఈ రోజున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 151 సీటుతో ముఖ్యమంత్రిగా చేస్తున్నారంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మించిపోయి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పేద ప్రజలు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలని అధిగమించి ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఈ చేస్తున్నటువంటి పథకాలను ప్రజలందరూ కూడా స్వాగతించారు. అన్ని వర్గాలు అన్ని వర్ణాలు కూడా సంతోషంగా ఉన్నారు. ఏదైనా సంతోషం లేకపోయి బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రమే. ఇవాళ ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందేసి ఈ పథకాలన్నీ కూడా ప్రజలు తీసుకుంటే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీకి పుట్టగదులు ఉండవు. తన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన సన్నగిల్లుతుంది. ఇంకెప్పటికీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చేసే యోగం లేదని బాధపడి వాళ్ళందరూ కూడా మైండ్ అంతా కూడా ఫర్వర్టెడ్ అయిపోయి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవాళ తెలుగుదేశం నాయకులు మీరు శాసనసభలో మాట్లాడి చూస్తూ ఉన్నారు, శాసనమండలిలో మాట్లాడి చూస్తూ ఉన్నారు. ఏదన్నా బిల్లులు ప్రవేశపెట్టి ఒక ఎస్సీల అభ్యున్నతి కోసం బిల్లు ప్రవేశపెట్టి మాట్లాడుతుంటే ఎక్కడా కూడా స్పీకర్ను అడ్డు తగలడం, ఎవరిని కూడా మాట్లాడలేకపోవడం, పోడియంను చుట్టుముట్టేయడం, స్పీకర్ను అనుచిత వ్యాఖ్యలతో స్పీకర్ని మాట్లాడడం, ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడడం, అలాగే బీసీ సంక్షేమం గురించి ఏమన్నా పెడుతుంటే ఆ బీసీ స్పీకర్ అయినటువంటి ఆయన్ని దుర్భాషలాడడం, మరి అనేక రకాల బాధలు పెట్టడం, ఆఖరికి మీరు టీవీలో చూస్తూ ఉన్నారు అంత ఓపుకున్నటువంటి వ్యక్తి, ఎంతో సమన్వయంతో ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో సాహస మరి సైలెంట్గా ఉన్నటువంటి వ్యక్తి మరి తమ్మినేని సీతారాం గారు కూడా మరి కోపపడే పరిస్థితిని
మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంచేపు రెచ్చగొట్టి ఈ యొక్క మేము శాసనసభలో ఏమైతే మాట్లాడుతున్నామో అవన్నీ కూడా మీ ఛానల్స్ ద్వారా లైవ్ ద్వారా ప్రజలు చూస్తున్నటువంటి దాన్ని తప్పుదోవ పట్టించి ప్రజలకు అర్థమవ్వకుండా చేయడం కోసం వీళ్ళు కావాలని అల్లరి సృష్టితో ఉన్నారు. అలాగే గత శాసనమండలిలో కూడా వారు మేము మహిళలకి 50% రిజర్వేషను, ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇలాగే గోల్ చేసేయడం, బాయ్కట్ చేసేయడం, లేదంటే సస్పెన్షన్ చేయించుకోవడం ఈ పనిలోనే ఉన్నారు. తప్పితే వారు ఏది కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రవేశపెట్టిన నవరత్నాలను కానీ ఎక్కడ అభినందించే పరిస్థితులు లేరు, అభినందించలేరు కూడా అని వాళ్ళు. అలాగే నా నియోజకవర్గం అయినటువంటి ప్రతిపాడు నియోజకవర్గంలో నేను మొట్టమొదటి శాసనసభనైనా కానీ మా కుటుంబంలో నేను 5వ శాసనసభని. ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంచి కూడా నాకు తెలుసు. రైతుల బాధలు ఏంటో తెలుసు, పేద ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటో తెలుసు. మరి అందరి సంక్షేమం గురించి ఇవాళ జగన్ గారు ఈ చేస్తున్న పథకాలన్నీ కూడా నా ప్రతిపాడు నియోజకవర్గానికి కూడా వస్తూ ఉన్నాయి. అలాగే ప్రతిపాడు నియోజకవర్గం ఉన్నటువంటి రైతుల గురించి కానీ, మరి ఉద్యోగస్తుల గురించి కానీ, వ్యాపారస్తుల గురించి కానీ, వారందరి గురించి కూడా బాగా ఆలోచించి ఏ రంగంలో ఎవరైతే స్థిరపడి ఉన్నారో వారందరూ కూడా ఆ రంగాల్లో అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి కావలసినటువంటి నా ద్వారా ప్రభుత్వం ద్వారా ఏమేం కావాలనేది అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇవాళ ప్రతిపాడు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఇప్పటిదాకా చేసినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఎంత అభివృద్ధి అయితే చేశారో ఆ అభివృద్ధిని స్వాగతిస్తూ నేను అంతకన్నా ఉన్నతమైనటువంటి అభివృద్ధి ప్రతిపాడు నియోజకవర్గం చేయాలని ఒకే లక్ష్యంతో నేను పనిచేస్తున్నా. తప్పకుండా నాకు ప్రజల యొక్క ఆశీర్వాదం ముందుగా ఉంది, ప్రజలు నన్ను బాగా చూసుకుంటూ ఉన్నారు. అలాగే ప్రజలను కూడా ఎక్కువగా చేరువైపోయి దగ్గరైపోయి ప్రజలందరూ కూడా నా వాళ్ళనే భావనతోనే నేను పనిచేసుకుంటూ పోతా. ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా చూడరు, మా మనిషి అనే ఆలోచనతోనే ఉంటారు వాళ్ళు. అందుకే నాకు ఇంత ఆదరణ. ఇవాళ నేను మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారంటే, 5వ ఎమ్మెల్యేని చేశారంటే ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో పర్వత అనే సర్నేమ్కి ఎంత గుర్తింపు ఉందనేది మీరు అందరూ గమనించాలి. ఒకే కుటుంబంలోంచి 5 టర్ములు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకుంటున్నారంటే మేము ఎమ్మెల్యేలాగా ఎన్నుకోవట్లేదు వాళ్ళు. ఒక ఈ ప్రతిపాడు నియోజకవర్గానికి ఒక కాపలాదారుడిగా ఎన్నుకుంటూ ఉన్నారు, ఈ ప్రతిపాడు నియోజకవర్గానికి ఒక అభివృద్ధి ప్రదాతగా ఎన్నుకుంటూ ఉన్నారు, ఈ ప్రతిపాడు నియోజకవర్గానికి ఒక మంచి కుటుంబాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు. ఈ కుటుంబం అయితేనే మనకి ఈ మన ప్రజల గురించి ఆలోచిస్తారు, వారు మనకి దగ్గరగా ఉంటారని ఆలోచించే మమ్మల్ని ఎన్నుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నా ఫీలింగ్ అయితే ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఎక్కడ కూడా శాసనసభడనే ఫీలింగ్ లేదు నాకు. నేను నన్ను కూడా వాళ్ళు మా పర్వత ప్రసాద్ గారు ఎమ్మెల్యే కాదు, మా మనిషి, మా గుండెల్లో మనిషి అని ఆలోచించే నాతో ప్రవర్తన చేస్తారంటారని చెప్పడం చాలా సంతోషిస్తూ ఉంటాను. సార్ చూశారు కదా, ఇప్పటి వరకు మన గెస్ట్ అయినటువంటి ప్రతిపాడు శాసనసభ్యులు శ్రీ పర్వత ప్రసాద్ గారితో మరి ఇప్పటిదాకా మాట్లాడాము. ఆయన ప్రజల కోసం తీసుకున్న కేర్ కానివ్వండి, ఇతరితర విషయాలు కానివ్వండి, ఆయనకున్న 4 సెగ్మెంట్స్ అంటే 4 మండలాలు కూడా ఆయన కన్న బిడ్డలా చూసుకుంటారని ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. 5 తరాలు, 5 జనరేషన్స్ ఎమ్మెల్యేగా మమ్మల్ని చూశారు. మేము ఎమ్మెల్యే కాదు, ఈ శంఖవరం, ఈ ప్రతిపాడుకి ఒక కాపలాదారుడిగా మేము ఉంటున్నామని ఆయన చెప్పగానే చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎన్నెన్నో పథకాలు పెడుతున్నారని, ఎవరికైనా పథకాలు అందకపోతే ఉగాది నుంచి అది ఇంకా మెరుగుపడుతుందని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మీరు పర్వత ప్రసాద్ గారు చెప్పడం నేరుగా విన్నారు. సార్ థ్యాంక్ యూ సార్, నమస్తే.